మనకి శరీరానికి రోగం వస్తే మందు పడగానే అది ఎలా తగ్గిస్తూ వస్తుందో, మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన జన్మ జన్మలకు సంబంధించిన రోగాన్ని యోగం తగ్గించుకుంటూ వస్తుంది. జన్మ జన్మల రోగం ఏంటంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం రోగం. ఓకేనా? మళ్ళీ 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 ఆ యొక్క గర్భం లోపల మలమూత్రాలు, తను పోసిన తను విసర్జించిన మలమూత్రాలే తాగుతూ ఆ మలమూత్రాల నుండి పుట్టేటువంటి పురుగులని మింగుతూ ఆ లేత శరీరాన్ని ఆ పురుగులు కుడుతూ ఉంటే, అయ్యో బాబోయ్ ఇక నేను బయటికి వచ్చేసిన తర్వాత నేను ఇంకెప్పుడు పుట్టని విధంగా నేను ప్రవర్తించుకుంటాను, దేవుడా నన్ను ఇప్పుడు బయటపడేయని కోరుకుంటూ ఉంటాను. బయటకు వచ్చిన తర్వాత విషయం మర్చిపోతాం. ఒకసారి ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి, లోపల గర్భంలోకి రాగానే ఎంత భయంకరమో, వాళ్ళ మలమూత్రాలు వాళ్లే తాగుతూ ఆ నీటి బుడగల్లు స్థలం లేక ముడుచుకుపోయి నానా యాతన. అందుకనే విఘ్నులైన వారు, కాస్త స్పృహ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా నాకు ఈ జన్మ ఇంకొకసారి వద్దు అని అనిపిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. బాగా యవనంలో ఉండగానో బాగా జోష్ మీద ఉంటుంది లైఫ్ ఎక్కడ, అప్పుడు అనిపిస్తుంది ఏ బాగుంది కదా లైఫ్, ఇట్లా మళ్ళీ మళ్ళీ పుట్టినా ఏం కాదనిపిస్తూ ఉంటుంది. కానీ వాస్తవానికి అది నరకం మళ్ళీ మళ్ళీ పుట్టడం. సో అది జరగకుండా ఉండాలి అని అంటే, ఈ మళ్ళీ మళ్ళీ పుట్టే రోగం పోవాలి అంటే మనకి యోగం కావాలి. అన్ని మందుల కంటే పెద్ద మందు మనము యోగమే. సో ఆ ఒక్క యోగం అనే మందు వదిలేసి మీరు మధ్యలో ఎన్ని బిళ్ళలు మింగినా తాత్కాలిక ఉపశమనమే. సో తాత్కాలిక ఉపశమనాల వెంట పడిపోతూ ఉంటే మనము మళ్ళీ 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 ఆ రోగం బారిన పడుతూ ఉంటాం. అందుకే మనము ఆ యొక్క అమ్మవారిని మనం ఏం ప్రార్థన చేయాలంటే, ఇక మళ్ళీ జన్మంటూ లేని ఓ మహాస్థితిలోకి తల్లి నన్ను ఆహ్వానించు, మరో జన్మంటూ లేని మహాలోకానికి నీ యొక్క ఆ యొక్క మహాశక్తిలోకి నన్ను ఆహ్వానించు అని ప్రార్థన చేసుకోవాలి. ఆమె యొక్క పరిధిలోకి వెళ్ళిపోయామనుకోండి, ఆమె ఒడిలోకి వెళ్ళిపోయామనుకోండి, ఇక మళ్ళీ పుట్టనక్కర్లేదు. మనం ఆ పని మానేసి వేరే పనులన్నీ చేస్తున్నాం.